రైతు పక్షపాతి అంటూ అధికారంలోకి వచ్చిన ఈ జలగ ముఖ్యమంత్రి చివరికి రైతులను కూడా వదలట్లేదు. ఏదైతే 430 కరువు మండలాలు ఉంటే కరువు తాండవిస్తుంది. ప్రకృతి సహకరించకపోవడం వల్ల వాతావరణం సహకరించకపోతుంటే మేము శాంతియుతంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ 430 కరువు మండలాన్ని ప్రకటించమని, దాని ద్వారా రైతుల్ని ఒక ఆదుకోవాలని కోరుకుంటుంటే ఈ జలగ ముఖ్యమంత్రి కనీసం కనికరం లేకుండా మమ్మల్ని తోసేస్తూ రైతులను కానీ కనికరం కూడా లేకుండా ఈ పోలీసులు తోసేయడం మమ్మల్ని అడ్డగించడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని వేడుకుంటున్నాం, ఇక్కడే నీటి పారుదల శాఖ మంత్రి ఉన్నారు, ఆయన కేవలం మాటలు పారుదల చేస్తున్నారు, లేకపోతే ఎక్కడా కూడా వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చి నీరు పారుతున్నాయా లేదా అనేది కూడా చూడని స్థితిలో ఉన్నారు. ఆయన కాంక్రీట్ జెండంగిలోని పెద్ద పెద్ద భవంతులు ఉన్నారు, కానీ కిందకు వచ్చి రైతులు కన్నీరు పెట్టుకుంటుంటే ఆ కన్నీటితో వ్యవసాయ భూమి తడుస్తుంది. అది కూడా చూడకుండా కేవలం ఆయన మాటలు చెప్పడం కోసం ప్రతిరోజు టీవీలో కనిపించడం కోసమే ఉన్నారు, తప్పితే రైతుల్ని ఆదుకునే స్థితిలో లేరు. మేము ఇవాళ శాంతియుతంగా రైతులు పక్షాన వచ్చి 103 కరువు మండలాలు కాదు 433 కరువు మండలాలు ప్రకటించమని కోరుతుంటే ఈ పోలీసులు మమ్మల్ని తోసేస్తూ అరెస్ట్ చేయడం చాలా సిగ్గుమాల చర్యగా అభివర్ణిస్తున్నాం. భారత్ మాతాకి జై జవాన్ జై జవాన్, మాతరం మాతరం జై జవాన్, వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.